రికగ్నిషన్ ఒక 20 లక్షలతో కార్పస్ మనం ఒకటి క్రియేట్ చేస్తున్నాం ఐటీడీఏలో. క్రియేట్ చేసి ఇప్పుడు కొంతమందికి బ్యాడ్మింటన్ కిట్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు, ట్రాక్ సూట్స్ కావచ్చు, షూస్ కావచ్చు, లేదా ఎక్కడికెళ్ళిన ఈవెంట్స్కి వెళ్ళాలంటే ఫ్లైట్ ఛార్జెస్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ అవసరమవుతుంది. సో అవన్నీ కూడా మనము ఒక ఫెసిలిటేటర్గా ఐటీడీఏ ఉండి వీళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అది తర్వాత సపోజ్ మన స్థాయిలో లేదనుకోండి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ట్రైబల్ స్పోర్ట్స్కి సెపరేట్గా ఒక వింగ్ ఉంటుంది. మినిస్టర్ ఆఫ్ మన స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్లో ట్రైబల్ స్పోర్ట్స్కి సెపరేట్ దేవానంద్ గారు దాన్ని చూస్తున్నారు మన శ్రీకాకుళం. సో వాళ్ళతో మాట్లాడి ఇంకా హై లెవెల్ కోచింగ్ కానీ హై లెవెల్ ట్రైనింగ్స్ కానీ ఇంకా కావాలంటే అది కూడా మనం ఫెసిలిటేట్ చేయొచ్చు. అది ఒకటి. తర్వాత సర్టెన్ ఏజ్ అయిపోయిన తర్వాత ఎవరైనా స్టేట్ లెవెల్ ప్లేయర్స్ కానీ నేషనల్ లెవెల్ ప్లేయర్స్ కానీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి అంటే వాళ్ళు ఆశించిన సపోర్ట్ కానీ ఏదో లేకపోతే మన వైపు నుంచి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్, ఇప్పుడు మన ట్రైకర్లో కానీ సీసీడీపీ స్కీమ్స్ మనం ఎవరెవరికి ఇస్తుంటాం, ఇది కూడా ఒక రిజిస్టర్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ఇంకేదైనా ఫర్దర్గా సపోర్ట్ కావాలంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాం. తర్వాత ఈ రిజిస్టర్ డేటాబేస్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఏదైనా అత్యవసర మీటింగ్ అంటే అవేర్నెస్ చేయాలి సడన్గా. ఇప్పుడు అన్నదాత సుఖీభావ వచ్చింది మనకు 2 రోజుల్లోనే మనము రైతులందరూ రిజిస్ట్రేషన్ చేయాలి. 50 సంవత్సరాలకు పెన్షన్ తగ్గించింది 65 నుంచి, ఒక 2 రోజుల్లోనే మనం చేయాల్సి వచ్చింది. ఏదైనా ప్రతిథిలంత ఫోన్ వచ్చినా ఈ డేటాబేస్ ఉంటే మనకు స్పోర్ట్స్ పర్సన్ జనరల్గా డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరినీ కూడా మనము ఒక ఆర్మీలాగా ఒక ఒక అవసరానికి అవసరానికి మనం ఒప్పగించుకోవచ్చు అనమాట మోటివేట్ చేసి. సో ఇదంతా కలిపి ఒక మిషన్ ఏకలవ్య అని చెప్పి డిజైన్ చేశాము, మిషన్ ఏకలవ్య అని పేరు పెట్టాము. అంటే ఇది ఎలా వచ్చిందంటే ఐడియా మొన్న గ్రీవెన్స్ ఉండేటప్పుడు ఒక ఇద్దరు వచ్చారు బ్యాడ్మింటన్ కిట్ కావాలని. నేను ఎందుకు ఇవ్వాలని అడిగాను, సార్ మీరు డిస్ట్రిక్ట్ ప్లేయర్ సార్ మాకు రెస్పెక్ట్ ఇవ్వండి అని అడిగారు వాళ్ళు. అంటే అలా అలా వచ్చిందనమాట. సో ఆ రోజు నాకు అనిపించింది ఒక అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు ఇది అచీవ్ చేస్తాను కాదు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి వాళ్ళ ఒక గోల్ ఏర్పరచుకుంటారు. సక్సెస్ ఒకటే కాదు కదా, ఆ పాత అన్నది కూడా మనం క్రియేట్ చేయాలి. సో అందుకోసం అని చెప్పి ఈ కార్యక్రమం డిజైన్ చేసాం. స్టామినా ఎక్కువ ఉంటుంది. ఈ డేటా ఉంటే మనం స్పోర్ట్స్ మీటింగ్ ఒక నెలకు ఒకసారి పెట్టుకొని అటు వీళ్ళని ఎంకరేజ్ చేసి ఏం మేబీ ఒలింపిక్స్ కూడా మనం పంపించవచ్చు. సో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి ఫస్ట్ ఎవరెస్ట్ ఎక్కింది కూడా ఎస్టీ అబ్బాయి కృష్ణారావు రామ్ని. సో అంటే స్టామినా వాళ్ళకి ఉంటుంది అనమాట, కొంత లిమిట్స్ అవి ఎండ్యూరెన్స్ వాళ్ళు తట్టుకునే శక్తి అది ఉంటుంది కాబట్టి ఆ రకంగా మోటివేట్ చేద్దాం.